ఫస్ట్ నేను ఏ స్టేజ్కి వెళ్ళినా ఒక నలుగురికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఫస్ట్ థ్యాంక్స్ ఎవరికంటే, నేను ఇప్పుడు ఇక్కడ నించుని మాట్లాడుతున్నంటే దానికి కారణం మా అమ్మగారు. మా అమ్మగారికి థ్యాంక్స్. తర్వాత నేను నమ్ముతున్న రాఘవేంద్ర స్వామి, ఫీల్డ్కి తీసుకొచ్చిన సూపర్ సూపర్ ఆయన ఫైట్ మాస్టర్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. ఆయన లేదంటే నేను ఇండస్ట్రీకి వచ్చేవాడిని కాదు. అలాగే తెలుగు ఇండస్ట్రీకి నన్ను తీసుకొచ్చింది చిరంజీవి అన్నయ్య. ఆయన డ్యాన్స్ మాస్టర్గా ఆయన పిక్చర్లో ఎక్కువ చేసి తర్వాత డైరెక్టర్ అవ్వటానికి కారణం నాగార్జున బాబు. సో ఆయనకి ఈ టైంలో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను ఎవరెవరికి కొరియోగ్రాఫ్ చేశానో అందరి హీరోలకి నేను ఈ టైంలో థ్యాంక్స్ చెప్పాను. నాకని సపరేట్గా ఫ్యాన్స్ ఏమీ లేదు, ఆల్ ఫ్యాన్సే నా ఫ్యాన్స్. సో ఫస్ట్ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ పిక్చర్ గురించి చెప్పాలంటే అభిషేక్ పిక్చర్ రిలీజ్ చేస్తున్నారు కానీ ఆయన ఇక్కడ రాలేకపోతున్నారు. ఆయనకి ఏదో ఒక వర్క్ ఉందనుకుంటున్నాను. అదల్లా శివకుమార్ గారు, థ్యాంక్ యూ. మీ మాటల్లో చాలా ప్రేమగా మాట్లాడారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకోసం అభిషేక్ పిక్చర్ గారి కోసం ఈ పిక్చర్ పెద్ద హిట్ అవ్వాలి. మీ బ్యానర్ నేమ్ ఇంకా పెద్ద కావాలని రాఘవేంద్ర స్వామి కోరుకుంటున్నాను సార్. కూర్చోండి సార్. అలాగే నెక్స్ట్ నా తమ్ముడు శక్తి గురించి చెప్పాలి. శక్తి క్యారెక్టర్ బాగా నచ్చింది నాకు. వాసు గారి దగ్గర చెప్పాను సార్, ఈ క్యారెక్టర్ ఇంకా బాగా ఇంప్రూవ్ చేయండి సార్, ఎందుకంటే ఆ క్యారెక్టర్ మంచి సెంటిమెంట్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ మీద ఎంత సెంటిమెంట్ వర్కౌట్ అవుద్దో ఫిల్మ్కి చాలా మంచిది సార్ అని చెప్పాను. వాసు గారు కూడా క్లైమాక్స్ దాకా అన్నీ మార్చి ఆ అబ్బాయికి ఈ ఫిల్మ్ ఒక పెద్ద లైఫ్ ఇస్తుందని అనుకుంటున్నాను. అలాగే రితికా సింగ్ గురించి చెప్పాలి. నేను చెన్నైలో కూడా చెప్పాను ప్రెస్ మీట్లో, ఫస్ట్ హీరో నేను కాదు రితికా సింగ్ అని చెప్తాను. ఎందుకంటే చంద్రమిగిలో ఎలాగ జ్యోతిగా మేడం మంది అంత మంచి పేరు తీసుకున్నదో అలాగే రితికా సింగ్ ఈ పిక్చర్లో. వెంకటేష్ బాబు పిక్చర్లో చూసి ఉంటారు మీరు, ఒక ఫైటర్గా చూసి ఉంటారు, కానీ ఈ పిక్చర్లో ఇంట్రో బ్లాక్లో మీరు చూసి షాక్ అవుతారు. అంత బాగా చేసింది. 3 డేస్ బ్యాక్ మా ట్రస్ట్ పిల్లలు 60 మంది పిల్లలు ఫిజికల్ ఛాలెంజ్డ్ అందరూ చూశారు పిక్చరు. అందరూ పిక్చర్ చూసి నా గురించి మాట్లాడతారంటే రితికా సింగ్ గురించి మాట్లాడుతున్నారు. రితికా సింగ్ కంగ్రాట్స్. ఈ పిక్చర్ వచ్చి ఎలాగ వెంకటేష్ బాబు పిక్చర్ ఎలా ఆడుతుందో అలాగే ఈ పిక్చర్ కూడా అమ్మాయికి చాలా మంచి పేరు తీసివ్వాలి. తర్వాత అమ్మాయికి తోటి డ్యాన్స్ చేసేప్పుడే కొంచెం కష్టంగా ఉంది. ఒక ఫైటర్ ఒక డ్యాన్సర్ మంచి కాంబినేషనే, కానీ వెనకొచ్చి పట్టుకోవాలన్నా. వాసు గారు ఒక సీన్ చెప్పారు, అక్కడి నుంచి పరిగెత్తుని వెళ్ళిపోయి నా దగ్గర యాక్ట్ చేసుకొని టర్న్ చేయాలి ఇద్దరు. ఇది షార్ట్ ఎప్పుడు స్పీడ్గా ఉంటుంది, అమ్మాయి మాటలు కానీ ఏదైనా స్పీడ్గా ఉంటుంది. అక్కడి నుంచి పరిగెత్తుని వచ్చి నన్ను వదిలేసి ఇక్కడ గోడ ఉంది, గోడలు గుతుకుని కింద పడిపోయింది. పడిపోయిన తర్వాత కంట్లో నీళ్లు. డైరెక్టర్ వెళ్ళి అడుగుతున్నారు, ఏంటమ్మా ఎక్కువ నొప్పి వేస్తుందమ్మా, లారెన్స్ పట్టుకోమంటే ఎందుకు మా గోడని పట్టుకున్నామండి. సార్ నేను ఏడ్చుంది ఇలాంటి దెబ్బలన్నీ నాకు చాలా అలా సార్, నాకు ఏ పెయిన్ లేదు, మీరు చెప్పింది నేను కరెక్ట్గా చేయలేదు సార్, అదే నా ఫీలింగ్. సో డ్యాన్స్ చేసేప్పుడు నీ అన్ని బాగా స్వెల్లింగ్ అయిపోయింది అమ్మాయికి. అప్పుడు కూడా ఆ రంగు రకర సాంగ్లో అంత బాగా చేసింది, మీరు పిక్చర్లో చూస్తే తెలుసుది. 3 ఇయర్స్ అయింది గంగా పిక్చర్ చేసి. 3 ఇయర్స్ 2 ఇయర్స్ అన్నయా? 2 ఇయర్స్ అయింది. అదే 2 ఇయర్స్ అయింది, కొంచెం గ్యాపే. కానీ మధ్యలో వచ్చి రత్తాలు రత్తాల అన్న ఫిలిం మూలంగా వచ్చి ఒక సాంగ్ మాత్రం కంపోజ్ చేశాను. మళ్ళీ చిరంజీవి గారు ఫోన్ చేశారు నాకు. నేను చిరంజీవి మాట్లాడుతున్నాను అన్నాను. నేను ఆనియా అన్నాను. సార్ ఫ్రీగా ఉంటే ఒక సాంగ్ చేసి పెడతారా నాకు అన్నారు. వెంటనే ఫ్లైట్ తీసుకుని వచ్చేసాను ఇక్కడ. సాంగ్ విన్నాను, చాలా బాగుంది. నాకు ఆ సాంగ్ కన్నా ఆయన పిక్చర్ చేయడమే చాలా అదృష్టం. తర్వాత ఆ సాంగ్ చేసేప్పుడు నేను అనుకున్నది నేను నా టాలెంట్ అన్నీ ఆయనకి చూపించి ఎక్స్ట్రాడినరీగా డ్యాన్స్ చేపిద్దామని అది అనుకోలేదు. ఆయన చూసి ఆయన ఒళ్ళు ఆయన ఏజ్, ఆయన్ని మార్నింగ్ వచ్చారంటే ఈవినింగ్ వెళ్ళినప్పుడు కంఫర్ట్గా వెళ్ళాలి, హ్యాపీగా చూసుకోవాలని అంత మాత్రం మైండ్లో పెట్టుకోను. సో ఆ పిక్చర్ పెద్ద హిట్ అయింది. తర్వాత ఆ సాంగ్స్ కూడా మంచి హిట్ అయింది. మళ్ళీ మళ్ళీ ఆయన చాలా పిక్చర్ చేయాలి, దాంట్లో నేను కొరియోగ్రాఫర్గా మళ్ళీ చేయాలి. ఈ టైంలో మళ్ళీ ఇంకొకసారి స్టేజ్ మీద ఉన్న అందరి పెద్ద వాళ్ళకి, వచ్చిన ప్రెస్కి, తర్వాత యాంకరింగ్ చేసిన మీకు అందరికీ నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. శివలింగ ఫిలిం 14th వస్తుంది. మీరు గంగాలో ఎంత కామెడీ చూసారో ఆ కామెడీ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, డ్యాన్స్ ఉంటుంది. ఇది అన్నిటికైనా ఒక 20 మినిట్స్ తర్వాత
కథ స్టార్ట్ అవుద్ది ఏ పిక్చర్ అయినా. ఈ ఫిలిం ఫస్ట్ సీన్లోనే కథ స్టార్ట్ అయిపోద్ది. ఫస్ట్ సీన్ నుంచి ఎండ్ దాకా నేను ఎప్పుడు చెప్తాను అందరి దగ్గర, ఒక హీరో ఉన్నది ఫస్ట్ సాంగ్ ఫైట్ తోటి హీరో పని ఫినిష్ అయిపోద్ది, తర్వాత కథలో వెళ్ళిపోవాలి. కథలో వెళ్ళకపోయినా మన హీరో కథని అంటాను. ఇది ఫస్ట్ ఫ్రేమ్లో ఆ కథ వచ్చింది. ఆ కథ ఇచ్చిన వాసు గారికి మళ్ళీ ఇంకొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.